पालक पनीर तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु चूद्दाम। पालकूर, पनीर, उल्लिपाय मुक्कलु, नूने, नीलु। इकड़ नेनु पालकूर स्टाक उपयोगिस्तुन्नानु। आवालु, जीलकर्र, एंडुमिर्ची, उप्पु, चेक्क लवंगाल पोड़ी, बदुलुगा मीरु ओक इंच चेक्क रेंडु लवंगालु उपयोगिंचच्चु। अल्लं वेल्लुल्लि मुद्द, पच्चि मिरपकाय मुक्कलु, कोत्तिमीर, टमाटो लेदा चिंतपंडु रसम। इक्कड नेनु टमाटो यूज चेस्तुन्नानु, मीरु कावालंटे टमाटो बदुलुगा चिंतपंडु रसम यूज चेसुकोवच्चु। ओक पैन लो रेंडु स्पून्ल आयिल तीसुकोनि, आयिल वेडयाक उल्लिपाय मुक्कलु वेसि वेयिंचालि। ఇలా 2 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని వేయించిన తర్వాత పచ్చి మిరపకాయ ముక్కలు కూడా వేసి నిమిషం పాటు వేయించాలి। తర్వాత ఇందులో టమాటో ముక్కల్ని వేసుకొని 2-3 నిమిషాల పాటు టమాటోని కుక్ చేయాలి। टमाटो की बदलुगा चिंतपंडु रसम उपयोगिंचच्चु। 2 निमिषाल पाटु चिंतपंडु रसानि उड़कनिव्वालि। टमाटो बागा कुक अय्याक अल्लं वेल्लुल्लि पेस्ट वेसि पच्चि वासन पोयेदाका वेयिंचालि। ओक निमिषं तर्वात इंदुलो कोंचें चेक्क लवंगाल पोडि लेदा ओक इंच चेक्क రెండు లవంగాలు వేసి అలాగే రుచికి సరిపడా ఉప్పు, పాలకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది, కొత్తిమీర అలాగే పాలకూర కూడా వేసి వేయించాలి। 2 నిమిషాల పాటు పాలకూరని ఉడికించిన తర్వాత కొంచెం నీళ్లు లేదా ముందుగా తయారు చేసుకున్న స్టాక్ ఇందులో పోసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। పాలకూర బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి। ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకొని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి। వేరొక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి అవి చిటపటలాడేటప్పుడు ఆనియన్ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి। ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా తయారు చేసి ఉంచుకున్న పాలకూర పేస్ట్ ని ఇందులో వేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। ఇక్కడ నేను కొన్ని నీళ్లు యాడ్ చేశాను। ग्रेवी थिक्का कावालनुकुने वालू नीलू ऐड चेसुकोनवसरं लेदु। अवसरमैते कोंचें उप्पु ऐड चेसुकोवाली। कारं तक्कुवगा उंदनिपिस्ते कोंचें चिल्ली पौडर ऐड चेसुकोवच्चु। कानी पच्चिमिरपकायलनु उपयोगिंची चेसुकुंटे टेस्ट
మరింత బాగుంటుంది కాబట్టి ముందుగానే మీ రుచికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని పాలకూరతో కుక్ చేసి గ్రైండ్ చేసుకోండి 2 నిమిషాల పాటు పాలకూర కుక్ అయ్యాక ఇందులో కట్ చేసి ఉంచుకున్న పనీర్ ముక్కలు వేసి బాగా కలపాలి పనీర్ ముక్కల్ని బాగా మిక్స్ చేసి నిమిషం లేదా 2 నిమిషాల పాటు పాలకూర పేస్ట్ లో కుక్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన పాలక్ పనీర్ రెడీ